ఆయన అర్జెంట్ ఆయన కోసం అని చెప్పి మొత్తం చేసి ఎవరైతే ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కలుస్తారు. దీన్ని కక్ష సాధింపో వేధింపులో అని చూపే ప్రయత్నం చేయడానికి ఏమేం కావాలో అవన్నీ చేస్తారు. కానీ అసలు విషయం వేరే అయినప్పుడు, అసలు విషయం వేరే అని క్లియర్గా అయింది ఆధారం అన్నప్పుడు, వాళ్ళు ఏం చేసినా అది ఒట్టి డ్రామాలాగా ఉంటుంది. లేకుంటే ఈ దీంట్లో కూడా ఈ వాళ్ళకు వచ్చిన ఈ దీంట్లో నుంచి కూడా రాజకీయ మైలేజ్ ఎట్లా బరాబట్టుకోవాలా, దాన్ని సానుభూతి మార్చుకోవాలనే ఎత్తులు ఏవైతే ఇస్తున్నారో అందులో భాగంగానే దాన్ని చూడాల్సి ఉంటుంది. మరి లాయర్లు కత్తులు తీసుకోమన్నారంటే మరి ఆయన ఏం చేయాలనుకుంటున్నారో, లేదా కత్తుల ద్వారానే న్యాయం తీసుకోవాలనుకునే శక్తులతో ఆయన జాయిన్ అయినాడు కాబట్టి దాన్ని ఆయన నోట్లో కూడా అవే వస్తున్నాయేమో తెలియదు. అది లేదా ఆ కాంటెక్స్ట్ అనే నేను అనలేదని ఆయన అంటాడే కూడా నాకు తెలియదు. కానీ ఏదైనా సరే వాళ్ళకు సంబంధించినంతవరకు ఇంకా ఎక్కువ దీని మీద రచ్చ చేసి ఏదో చేస్తే మాత్రం అవాస్ పాలవడం ఖాయం. ఎందుకు ఖాయం అంటే ఆధారాలు అంతగా ఉన్నాయి కాబట్టి, అది రియలైజ్ అయితే మేలు. అట్లా కాకుండా దబాయించేసి బుకాయించి దబాయించి బెదరగొట్టి ఏదో చేయాలనుకుంటే మాత్రం ఆ పప్పులు ఉడకవు.